నవదుర్గలు తొమ్మిదవ భాగం సిద్ధిదాత్రి దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం సిద్ధిదాత్రి ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదిస్తుంది మార్కండేయ పురాణంలో అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్యము ఈశిత్వము వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొనబడ్డాయి బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలపబడ్డాయి అవి అణీమ లఘీమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈశిత్వ వశిత్వాలు సర్వకామ వసాయిత సర్వజ్ఞత్వం దూరశ్రవణం పరకాయ ప్రవేశం వాక్సిద్ధి కల్పవృక్షత్వం సృష్టి సంహారకరణ సామర్థ్యం అమరత్వం సర్వన్యాయకత్వం భావన మరియు సిద్ధి సిద్ధిదాత్రి మాత భక్తులకు సాధకులకు ఈ సిద్ధులన్నింటినీ ప్రసాదించగలదు పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవి కృప వలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయతలచి ఈయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది కనుక ఆయన అర్ధనాదీశ్వరుడిగా వాసికెక్కారు సిద్ధిదాత్రిదేవి చతుర్భుజ సింహవాహన ఈ దేవి స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్ని మరొక హస్తంలో కమలాన్ని దాల్చి దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవ రోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే తొమ్మిదవ రోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించే వారికి సకల సిద్ధులు కరతలామలకమవుతాయి సృష్టిలో ఆమెకు అగమ్యమైనది ఏదీ లేదు ఈ మాత కృపతో ఉపాస ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి ఈ మాత దయా ప్రభావం వల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుంచి నిర్లిప్తుడవ్వగలడు అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు నవదుర్గల్లో సిద్ధిదాత్రి అవతారం చివరిది మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంతో నిష్ఠతో ఆరాధించి తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి సిద్ధిదాత్రి మాస కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవి మిగిలి ఉండవు ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు అవసరాలకు ఆసక్తులకు అతీతుడవుతాడు అతడు మానసికంగా భగవతీదేవి దివ్యలోకంలో విహరిస్తాడు ఆ దేవి కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ విషయభోగ విరక్తుడవుతాడు అట్టివారికి భగవతీదేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే ఇతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏమాత్రం ఉండదు దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతర నియమ నిష్టలతో ఆమెను ఉపాసించడం కర్తవ్యం భగవతీమాత స్మరణ ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధపడుతుంది తన్మహత్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పదం మనకు ప్రాప్తిస్తుంది